హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆమె షెడ్యూల్ కులాలకు చెందిన మహిళ కాదని, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంటుంది. అదే సమయంలో ఆమెపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు అందడం కలకలం రేపుతుంది. తిరుపతి లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్, ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని అక్కడ పోటీ చేయాల్సి ఉంటుంది. నిజానికి రత్నప్రభ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని. ఆమె భర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్ క్రిస్టియన్ అని, ఆయన కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుందనే వాదనలు వినిపిస్తుంది. దీని ప్రకారం చూస్తే రత్నప్రభ అత్తింటి వారు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నందున ఆమెను కూడా క్రిస్టియన్ గానే పరిగణించాల్సి ఉంటుందంటూ జనతాదళ్ కు చెందిన ఏవి రమణ అనే నాయకుడు చెప్తున్నారు. రత్నప్రభను క్రైస్తవాలుగా పరిగణించాలని, అలా చేస్తే ఆమె బీసీసీ కేటగిరీ కిందకి చేరుతారనేది ఆయన వాదన. దీనిపై ఆయన కిందటి నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. నకిలీ కుల ధృవీకరణ ప్రకటనలో కొనసాగుతున్నారని తెలిపారు. దీనిపై ఓ సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. ఆమెపై 5 పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయని ఏవీ రమణ పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ల సందర్భంగా రత్నప్రభ తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్లు ఇచ్చారని వివరించారు. ఆమె నామినేషన్ పత్రాలను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల్లో తనపై ఏ కేసు లేదని రత్నప్రభ పేర్కొనడం అబద్దమని అన్నారు. బంజారా హిల్స్ సైఫాబాద్ హనుమంతపాడు పోలీస్ స్టేషన్ లో ఆమెపై 5 కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఏవి రమణ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను రిటర్నింగ్ అధికారికి అందజేసినట్లు కూడా చెప్పారు. రత్నప్రభ నామినేషన్ ను వెంటనే తిరస్కరించాలని రమణ డిమాండ్ చేశారు. ఇక ఇదిలా ఉంటి, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోషల్ మీడియాలో షేర్ చేసిన చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి పనబాక లక్ష్మి చేసిన కామెంట్లు ఆ వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పనబాక లక్ష్మి ఆ వీడియోపై స్పందించారు. తనపై సోము వీరాజు పోస్ట్ చేసిన వీడియో మార్ఫింగ్ చేస్తుందని, ఆ వీడియోతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాక ఆ వీడియోను సోషల్ మీడియాలో చిన్న ఫోన్లలోనే కాదు 70mm స్క్రీన్ మీద కూడా సోము వీరాజు వేసుకోవచ్చని పనబాక లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. తాను రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదని వివరణ ఇచ్చారు. ఆ వీడియోపై తాను పార్టీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ వెంట ప్రజలు ఉన్నారని, అది తమకు చాలని ఆమె వ్యాఖ్యానించారు. అనలేదని వివరణ ఇచ్చిన పనబాక లక్ష్మి మా వెంట ప్రజలు ఉన్నారు, అది మాకు చాలు అన్నారు. ఆ వీడియోపై నేను పార్టీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పనబాక లక్ష్మి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి గురుమూర్తి, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో ఉన్నారు. కాగా సోము వీర్రాజు పోస్ట్ చేసిన ఆ వీడియోలో పనబాక లక్ష్మి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి అనుకొండలు కనిపించలేదా అని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు. మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.